జనగామ జిల్లా లింగాల కనపూర్ మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం దగ్గర తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి లింగాల కనపూర్ మండల అధ్యక్షులు తీకొండ రాజు అధ్యక్షుని ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉల్లింగల యాదగిరి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జనగామ జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎదునూరి వీరన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎదునూరి లక్ష్మి, జిల్లా యూత్ అధ్యక్షులు ప్రజ్ఞాపూర్ అంజి హాజరయ్యారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో రజకులు అనే సమస్యలపై సతమతమవుతూ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటు గురవుతున్నారని వాపోయారు. జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి మాట్లాడుతూ జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని మరియు జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని, అలాగే చాకలి ఐలమ్మ వర్ధంతి కూడా అధికారికంగా నిర్వహించాలని కోరారు. లింగాల కనపూర్ మండల అధ్యక్షుడు దీక్కొండ రాజు మాట్లాడుతూ మండల కేంద్రంలో మోడర్న్ తోబిఘట్ నిర్మించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 5 అసెంబ్లీ సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు అంటే ఒక రాజకీయ పార్టీ 5 అసెంబ్లీ సీట్లు, అదేవిధంగా నామినేటెడ్ ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీ అడుగుతాను. ఈ ప్రభుత్వాలు ఎన్నొచ్చినా రజకుల బతుకు మారడం లేదు. ఎన్నో ఏళ్ళ కాంచి మేము ఎస్సీ సాధన కోసం మేము ధర్నాలు డిమాండ్ చేస్తున్నాం. మేము భారతదేశంలో 17 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ ఉన్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజకులను కూడా ఎస్సీలో కలపాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. వచ్చే అసెంబ్లీలో మాకు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే 5 అసెంబ్లీ సీట్లు ఇస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజకులు ఆ పార్టీకి మాత్రమే ఓట్లేస్తారు. ఇది యొక్క మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపులో 20 లక్షల పైన చెల్లి ఉన్న రజకుల ఓట్ల కోసం ఎలక్షన్లో వాడుకొని తర్వాత వాళ్ళకి కావాల్సిన రాజ్యాంగ పరమైన పదవులు ఇవ్వకుండా వెనుకబాటుగా గురవుతున్నాము. దానికి ముఖ్యంగా ఈరోజు ఖచ్చితంగా 5 అసెంబ్లీ సీట్లు, అన్నగారు చెప్పినట్టు 5 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ, ఒక ఎమ్మెల్సీతో పాటు వివిధ రాజకీయ, మరి మేము ఎందుకు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినండు, ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు దేశంలో అన్ని సమతుల్యంగా వారికి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము హక్కు అడుగుతున్నాము. ఖచ్చితంగా మాకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను వచ్చే ఎలక్షన్లో మాకు ఏ పార్టీ అయితే మాకు ఇచ్చి మమ్మల్ని రజకులను ప్రోత్సహిస్తూ వారికి మా మొత్తం రాష్ట్ర స్థాయి తరఫున సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ. ఈరోజు రజకులం బీసీలో ఉండడం వల్ల రాజకీయంగా కానీ ఉద్యోగ అవకాశాల్లో వెనుకబాటు ఏర్పడుతూ ఉంది. మా రైతుల చిరకాల వాళ్ళు తీర్మానం చేసి కేంద్రం పంపి ఇక్కడ కేంద్రం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చాకలి ఐలమ్మ గారు ఈ ప్రాంత వాసి, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని జనగామలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో